గౌరవనీయులు, మన ముఖ్యమంత్రి వారిల వారిని ప్రసంగించాల్సిన కోరుతా ఉన్నాం. గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు, నాకు ఆత్మీయ ఆప్త మిత్రులు ఈటల రాజేందర్ గారు, పెద్దలు గౌరవనీయులు, మాకు పితృసమానులు, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక నాయకులు, పార్లమెంట్ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు అక్బర్ గారు, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు లక్ష్మారెడ్డి గారు, వేదికను అలంకరించిన పెద్దలు మాజీ ఎమ్మెల్యే మాజీ జడ్పీ చైర్మన్ సాయిరెడ్డి గారు, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, పార్టీ నాయకులు, హుజూరాబాద్ నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చినటువంటి అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నమస్కారం. గ్రౌండ్ బాగానే పెట్టిన రాజేందర్ గారిని వాహనాలన్నీ, చాలా వాహనాలు రోడ్ల మీద ఉన్నాయి 2 కిలోమీటర్ల దూరం నుంచి. కేశవరావు గారు చెప్పినట్టు మేము వస్తూ ఉంటే కనపడతా ఉన్నారు. సంతోషం, హుజూరాబాద్ నియోజకవర్గం దేశపతి శ్రీనివాస్ గారిన వెనుకనే ఉన్నారు. ఏది పడితే అది మాట్లాడొద్దని కాగితాలు రాసిచ్చాడు. కానీ హుజూరాబాద్లో భయం లేదు, ఎందుకంటే ఇది 2001లో అద్భుతమైనటువంటి చైతన్యం చూపెట్టిన జిల్లా, చూపెట్టిన ప్రాంతం. కాబట్టి మీకు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, అన్ని విషయాలు మీకు తెలుసు. తెలంగాణ వచ్చేనాడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, కష్టపడి పోరాటం చేసినాం. రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గం కెప్టెన్ గారు, తర్వాత రాజేందర్ గారు అందరూ కూడా చివరి కంట ప్రతి మలుపులో ఉన్నారు. వారితో పాటు మీరంతా ఉన్నారు. రాష్ట్రం కళ సాకారం అయింది. వచ్చిన రాష్ట్రం బాగుండదనో మరోటనో చీకటైపోద్దనో అంధకారం అయిద్దనో అనేక శాపాలు దేవేంద్రులు పెట్టిన పెద్దలు కూడా ఉన్నారు. కానీ ఈరోజు నేను గర్వంగా మీ అందరి ముందు మనవి చేస్తూ ఉన్నా, 4 సంవత్సరాల పసిగుడ్డు తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం. అనేక విషయాలలో భారతదేశంలో నంబర్1 రాష్ట్రంగా మనం వెలుగొందుతూ ఉన్నాం. అనేక విషయాలలో ఆర్థిక పెరుగుదల దేశంలో నంబర్1. చిన్న ఉద్యోగస్తులు లాంటి అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, హోంగార్డులు అత్యధికంగా జీతాలు పొందే రాష్ట్రం ఏది అంటే తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా 24 గంటలు ఒక కన్ను రెప్పగొట్టినంత పాటు కూడా కరెంటు పోకుండా రైతులకు ఉచిత కరెంటు ఇచ్చే రాష్ట్రం ఏది ఇండియాలో అంటే తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో రాజేందర్ గారు, నేను, ఇప్పుడు స్పీకర్గా ఉన్నారు మస్వనాచారి గారు, కెప్టెన్ గారు, అందరం కూడా ఇదే జంబికుంట వచ్చినాం. భిక్షపతి అనే మిత్రుడు కరెంటు బిల్లు కట్టలేక ఎన్నెన్ని దాకి చచ్చిపోతే మేమందరం కూడా వచ్చి అతనితో ఏడ్చినాం. అటువంటి బాధలు, కరెంటు బిల్లులు విపరీతమైన కోతలు, బిల్లుల మోతలు అవన్నీ కూడా అనుభవించినాం. ఈరోజు మీ అందరి దీవెనతో తెలంగాణకు ఆ బాధలు లేవు. కరెంటుకి పోదు, పోనీయం. కానీ పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే మళ్ళా మొదటి కథనే వస్తుంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు అనేక విషయాలలో అగ్రగామిగా ఉన్నాం. ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు, ఆయన పేరు నాకు తెలియదు, చీటీ రాసి నాకు ఇచ్చినాడు, రాజేశ్వరరావు గారు. ఇప్పుడు వచ్చే పంటకు కూడా కొన్ని నీళ్లు కావాలని అడిగినారు. గ్యారంటీగా ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. బాజాబ్తా ఇస్తాం, బేజాబ్తా కాదు. ఇవ్వకపోతే ఊకుంటాడా నా పక్కకే ఉండే రాజేందర్, ఎందుకంటే నా జీతం కూడా మంజూరు చేసేది ఆయన్నే. ఇవ్వకపోతే ఊకోడు కాబట్టి గ్యారంటీగా నీళ్లు తెస్తాడు. మీరేం రందిపడే అవసరం లేదు, ఉన్నాయి నీళ్లు, ఎస్ఆర్ఎస్పీలో ఉన్నాయి. పంటలు పండాలి, వాటిని ఎగ్జిబిషన్లో పెట్టుకోవడానికి కాదు, ఖచ్చితంగా రైతాంగం పంటలు పండాలి కాబట్టి తప్పకుండా మనకు అవసరమైన 4, 5 తల్లు, 6 తల్లు ఎన్ని తల్లు కావాలో నీళ్లు తెచ్చుకుందాం, పంటలు నిలబెట్టుకుందామని కూడా నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇంకొక మాట, ఇంతకుముందు నేను సిద్దిపేటలో చాలా వివరంగా చెప్పినా, మనం
రైతాంగం 70% మంది వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతున్నాం. మనం ఇలా కొన్ని పనులు చేసుకున్నాం. ఇరిగేషన్ కోసం కేశవరావు గారు చెప్పినట్టు రాబోయే జూన్ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతా ఉంది. ఈ ప్రాంతానికైతే మనకు డోకా లేదు. కారణం ఏంటంటే 50 TMCల ప్రాజెక్టులు రెండింటికి రెండు మన హుజూరాబాద్ నెత్తి మీదనే ఉంటాయి. LMD కావచ్చు, మిడ్ మానర్ కావచ్చు, బ్రహ్మాండంగా ఉంటాయి. రాజేందర్ గారు అన్నట్టుగా వాటర్ జంక్షన్ కాబోతా ఉంది కరీంనగర్ జిల్లా. కాబట్టి బ్రహ్మాండంగా 365 రోజులు రాజేందర్ కట్టించినటువంటి చెక్ డ్యాంలు, అవి ఇక్కడ బ్రహ్మాండమైన చెక్ డ్యాంలు కట్టినారు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన స్వయంగా కష్టపడి వాటి కట్టించినాడు. అవన్నీ కూడా ఎప్పుడు నిండే ఉంటాయి, ఎండిపోయే ప్రశ్నే ఉండదు. నీటి కొరత భవిష్యత్తులో ఉండదని మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా మనం ముందుకు పురోగమించే క్రమంలో ఇంకా కొన్ని మంచి పనులు మనకు కావాల్సిన అవసరం ఉంది. రైతాంగానికి నీళ్లు తెస్తున్నాం, కరెంటు ఇస్తున్నాం, రైతు బంధు పథకం కింద పెట్టుబడి ఇస్తున్నాం. ఇవలన రైతులు చనిపోతే రైతు బీమా కార్యక్రమం పెట్టుకున్నాం. సంక్షేమం కూడా బ్రహ్మాండంగా చేసుకున్నాం. ఎవరు కూడా ఈరోజు బాధపడే పరిస్థితి లేదు. పేదవాళ్ళకి ఇచ్చే పెన్షన్ కూడా బ్రహ్మాండంగా పెంచుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ దీవెనతో వాళ్ళందరికీ కూడా 2016 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా నిరుద్యోగ యువకులకు 600,000 మందికి 3016 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని మనవి చేస్తూ ఉన్నా. వికలాంగ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేదాన్ని డబుల్ చేసి అది కూడా 3000 రూపాయలు వాళ్ళకి అందజేస్తామని చెప్తా ఉన్నా. ఇవన్నీ బాగానే ఉన్నాయి. సంక్షేమం కూడా బాగానే ఉంది, కరెంటు బాగుంది, వ్యవసాయం పంటలు కూడా పండుతాయి. అసలు సమస్య గిట్టుబాటు ధర. మన ధాన్యానికి, రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర రావాలి. దానికోసం ఒక అద్భుతమైన స్కీమ్ నేను రూపకల్పన చేసి ఉన్నాను. రాబోయే ప్రభుత్వంలో దాన్ని అమలు చేస్తామని నేను మనవి చేస్తూ ఉన్నా. సిద్దిపేటలో నేను చాలా డీటెయిల్గా చెప్పిన విషయం రేపు పేపర్లలో వస్తుంది, టీవీలలో వస్తుంది, మీరందరూ కూడా గమనించాలి. ప్రతి తాలూకాకు, ప్రతి ప్రాంతంలో, ప్రతి నియోజకవర్గానికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు వస్తాయి. గ్రామాలలో ఉన్న మన మహిళా సంఘాలు ఆ ఇండస్ట్రీలు వాళ్ళే నిర్వహిస్తారు. ఐకేపీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో 5-6 వేల మందిని గవర్నమెంట్ వచ్చిన తెల్లారే వాళ్ళని రెగ్యులర్ ఉద్యోగులుగా ప్రకటించి వాళ్ళ ఉద్యోగాలు పర్మనెంట్ చేసి ఆ ఇండస్ట్రీలోనే వాళ్ళను ఉద్యోగాలుగా నియామకం చేస్తాం. పంటల కాలనీలుగా తెలంగాణ రాష్ట్రాన్ని విభజన చేసుకుంటాం. కాబట్టి రైతులు పండించే పంట ఆన్ డిమాండ్ అమ్ముడుపోయే విధంగా పథకం రూపకల్పన జరుగుతూ ఉంది. ఈరోజు ప్రతి విషయంలో కూడా దుర్మార్గులు కల్తీ చేస్తూ ఉన్నారు. ఆయిల్ కొనుక్కుందామన్న కల్తీ, పసుపు కొనుక్కుందామన్న కల్తీ, కారం పొడి కొనుక్కుంటే కూడా కల్తీ, చాలా వరకు కల్తీతో జబ్బుల బారిన మనం పడతా ఉన్నాం. ఆ బాధ పోవాలంటే రేషన్ డీలర్లు మన PDS వ్యవస్థ రాజేందర్ గారే చూస్తున్నారు. దాని డీలర్లందరూ కూడా మా కమిషన్ పెంచాలని, మా కడుపు నిండుతలేదని బాధపడతా ఉన్నారు. కల్తీ సరుకుల కల్తీ బెడద ప్రజలకు పోవాలన్నా, రైతులకు గిట్టుబాటు ధర రావాలన్నా మన ఐకేపీ మహిళా సంఘాలు క్రియాశీలమైపోయి అద్భుతమైన ఆర్థికంగా ముందుకు పోవాలన్నా, ఐకేపీ ఉద్యోగులందరూ రెగ్యులర్ ఉద్యోగులు ఇవాళ కడుపులు నిండాలన్నా, వీటన్నిటి కలిపి సమాహారంగా రూపొందిస్తున్న పథకమే బ్రహ్మాండమైన పథకం అది. ఆ విధంగా రాబోయే కొద్ది రోజులలో ఆ పథకం వివరాలు కూడా కేశవరావు గారు చెప్పినట్టు మేనిఫెస్టో చెప్పినప్పుడు చెప్పబోతాం. తెలంగాణ మొత్తాన్ని క్రాప్ కాలనీస్ కింద విభజించి ఎక్కడ ఏ పంట వేయాలనో, ఎంత వేయాలనో అంతే వేసి రైతులు బంగారంలాగా తయారయ్యే విధంగా ఆ పథకం ఉంటుందని నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో ఈటెల రాజేందర్ సోదరుడు అద్భుతంగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినాడు. మీ అందరి దీవెనతో ఉద్యమంలో ఎట్లయితే పాల్గొన్నాడో, వందలాది కేసులు ఎదుర్కొన్నాడో, అభివృద్ధి విషయంలో కూడా రాజీ పడకుండా నంబర్1గా చేసినాడు. ఆయన చేసిన కృషి వల్ల వచ్చే సంవత్సరం నుంచి 365 రోజులు మన మిడ్ మానేరు, మన LMD నిండే ఉంటాయి. కాబట్టి నీళ్ల కొరత ఉండనే ఉండదు, దానికోసం ఇబ్బంది లేదని నేను మనవి చేస్తూ ఉన్నా. అన్ని రకాలుగా మీరు రాజకీయంగా చైతన్యవంతులు, ముందు వరుసలో ఉన్నారు, ఉద్యమంలో ఉన్నారు, రాజేందర్ గారి నాయకత్వంలో అభివృద్ధి కూడా చేసుకుంటా ఉన్నారు. ఈరోజు మీ అందరినీ కోరేది ఒకటే, ఈటల రాజేందర్ గెలుస్తూ ఉన్నాడు. ఇవాళ పొద్దున్నే నాకు సర్వే రిపోర్ట్ నా చేతికి అందింది. 80% ఓట్లు రాజేందర్కే వస్తాయని తెలిసింది. 80% ఓట్లు రాజేందర్కే హుజూరాబాద్లో ఉన్నాయని చెప్పి సర్వే, నా స్టోరీ కాదు ఇది,
సర్వే చెప్తున్నటువంటి మాట. నేను కోరేది ఒకటే, రాజేందర్ బాగా రికార్డు బ్రేక్ చేయాలి. రాజేందర్ మీ అందరికి తెలుసు కేసీఆర్ కుడిభుజం, మరి నా కుడిభుజం చాలా బలంగా ఉండాలి. కేసీఆర్ కుడిభుజం బలంగా ఉండాలంటే రాజేందర్ మెజార్టీ 100,000 ఓట్ల కన్నా తక్కువ రావద్దు. ఆ చైతన్యం ఈసారి హుజూరాబాద్లో మీరు చూపెట్టాలని నేను కోరుతా ఉన్నా. నాకు నమ్మకం కూడా ఉంది, తప్పకుండా మీరు చూపెడతారు. నాతో పాటు బ్రహ్మాండంగా ఆయన ఉద్యమంలో కావచ్చు, రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు, ప్రభుత్వ నిర్వహణలో కావచ్చు, అద్భుతంగా పనిచేసే వ్యక్తి, ఒక బలహీన వర్గాల నుంచి వచ్చి ఇంత ఎత్తుకు ఎదిగిన నాయకుడు హుజూరాబాద్లో ఉండడం మీ అందరి అదృష్టం కూడా అని చెప్పి మనవి చేస్తూ అద్భుతమైన మెజార్టీతోని కారు గుర్తుకు ఓటు వేసి రాజేందర్ని గెలిపించాలి. మీరు చాలామంది ఉన్నారు, మామూలు టైం అయితే నేను గంట సేపు మాట్లాడేవాడిని, ఇంకా వచ్చే ప్రజలు కూడా ఉన్నారు రోడ్ల మీద, కానీ ఇంకొక రెండు నియోజకవర్గాలు నేను పోవాలి. మన ఉన్న టైం అంతా రాజేందర్ దగ్గర ఉంటే మా సంగతి ఏందని వాళ్ళు నా సంగతి చూస్తారు. కాబట్టి అందువల్ల మీరు దయచేసి పెద్ద మెజార్టీతోని ఈటల రాజేందర్ని గెలిపించాలా, 100,000 మెజార్టీ తీసుకొని రావాలి. ఆ రకంగా మీరు నాకు సెలవు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. సెలవు తీసుకోవడం జై తెలంగాణ.